తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో ప్రధానంగా వృషభరాశి వారికి చంద్రగురులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కొంత మిశ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి చంద్రుడు కూడా ఆ చంద్రబలం కేవలం వారం యొక్క ప్రారంభమైనటువంటి మొదటి మూడు రోజుల్లో అంటే మంగళవారం వరకు మాత్రమే చంద్రబలం ఉన్నది మిగతా అన్ని రోజులు కేవలం ఒక గురుగ్రహం మాత్రమే ఈ వృషభ రాశి వారిని కొంత మేరకు కాపాడుతూ ఉన్నారు అయితే ఈ వ్యయస్థానం ముందు ఉండేటువంటి రాహుగ్రహం కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది అధికమైనటువంటి ధనక్షయం దారిద్ర్యం నేత్రపీడ రిపోర్ భయం అన్నది శాస్త్రం దొంగల వల్ల ఇబ్బందులు మన ముఖ్యమైనటువంటి వస్తువులను ఎవరైనా కాజేసేటువంటి పరిస్థితులు అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కీళ్ళ నొప్పులు ఇటువంటి వాటికి రాహు కారణమవుతారు థైరాయిడ్ లేదా పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించినటువంటి జననేంద్రియ సమస్యలకి కూడా ఈ వారం వృషభ రాశి వారికి రాహు కారణమవుతూ ఉంటారు దానికి తోడు జన్మ కుజుని యొక్క దోషం అయితే ఈ కుజుడు ఈ వారంలో వక్రాన్ని త్యజించారు కాబట్టి కొంతలో కొంత ఆ స్తంభించినటువంటి కుజుని యొక్క దోషం తొలగిపోతుంది కొంత మేరకు ఉపశమనంగా ఉంటుంది కానీ పూర్తిగా దోషం పోయినట్టు కాదు దీనివల్ల ఏమవుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తొందరగా రికవరీ కాగలుగుతారు అలాగే ఈ రాశికి అష్టమ రాశిలో ఉండేటువంటి రవిగ్రహం కానీ బుధ గ్రహం కానీ పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలే ఈ రాశి వారిని ప్రధానంగా పీడిస్తూ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది దుర్దోష శత్రు సంవాదం అన్నారు అంటే అనవసరమైనటువంటి తగాదాలు చీటికి మాటికి మనం ఏమనకపోయినా మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా మనల్ని అవమానించాలని లేదా మనల్ని పాయింట్అవుట్ చేయాలని చూసేటువంటి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు మీ మీద నేలాపనిందలు ప్రతి ఒక్కరూ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కొన్ని అసత్యాలని ప్రచారం చేస్తూ ఉంటారు దాన్ని తట్టుకుని నిలబడే నిలబడగలిగేటువంటి శక్తి ఈ వృషభ రాశి వారికి కావాలి అలాగే ఆర్థికంగా గురువు మీకు లాభాన్ని కలగజేస్తూ ఉంటే తొమ్మిదవ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు మాత్రం ఆర్థికంగా మీకు ఖర్చుల్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది వారం యొక్క ప్రారంభమైనటువంటి మూడు రోజులు మినహా మిగతా వారం అంతా కూడా కొంత ఒడిదుడుకులతోటి ప్రయాణాలతోటి ఉద్యోగ బడలికతోటి ప్రయాణాలతోటి ఎక్కువగా సాగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలమే పై అధికారులతో కానీ మిగతా ఉద్యోగస్తులతో కానీ చిన్నపాటి గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి ఇది కొంత మేరకు ఈ సమయం ఉపయోగపడుతుంది కొంత లాభాలని ఆర్జించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం కొంత మేరకు అనుకూలంగానే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చును అలాగే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ తగ్గుముఖం పడతాయి కొంత ఆర్థికాభివృద్ధి ఈ స్త్రీల ద్వారా వారి యొక్క కుటుంబాలకి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారం ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అలాగే స్తోత్ర పారాయణ లేదా ఈ దర్శనం ఆయన యొక్క దేవాలయ దర్శనం చేసిన మంచి ఫలితాలని పొందగలుగుతారు ఈ వారం వీరికి వచ్చేటువంటి వర్ణం పసుపు రంగు అలాగే తెలుపు రంగు ఈ వారం వృషభ రాశి వారికి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఎనిమిది